ఐదేళ్ల బిడ్డను తయారు చేసింది అయ్యా. ఐదేళ్ల బిడ్డ ఆటగాళ్ళతోని ఆడుకోమట్టే, పాడగాళ్ళతోని పాడుకోమట్టే. ఆ సాధుకున్న వీరుల అచ్చమ్మనే తల్లి అని పిలుస్తున్నారు. సాధుకున్న వీర సేన మహారాజునే తండ అని పిలుస్తున్నారు. మరి తర్వాత వెంచొక్క వీరుల అచ్చమ్మ వీర సేన మహారాజు కొడుకోలు బిడ్డోలు దాదుకుంటాడు. ఐదేళ్ల బిడ్డని కళ్ళ చూసింది, రాళ్ళ కులములు అవల పుట్టింది. రాత బుద్ధులు రావాలి, అటువంటి ఒక్క రెండు బుద్ధులు రావద్దు, రాత బుద్ధులు రావాలి. ఐదేళ్ల బిడ్డని తీసుకుపోయి గురుకుల పాఠశాలలో అవల విద్యా బుద్ధి నేర్పిస్తానని. కన్న బిడ్డ చాడల్ల ఎట్లా వస్తున్నది, కన్న తల్లినేమో ఎట్లా వస్తున్నది. బొంగరాలు ఆడేటి బోడ అమ్మమ్మలే నంగలు. మరి అమ్మమ్మలు ఎందుకు లంగలైతే? ఇక అమ్మమ్మలు అయితే ఇక 15 రోజులకోసారి నెలకోసారి అక్కడ కొడుకులతో కోడళ్లతో రోజులు పెట్టుకొని ఇక నా బిడ్డకి పోతాను టాంకు సంచరు రెండు చీర పేగులు పెట్టుకొని ఇక మెల్లగా ఎర్ర బస్ ఎక్కెత్తరు రైగా. ఎర్ర బస్ ఎక్కొచ్చి బస్ స్టాండ్ దిగటల్ల కల్లా ఇక బిడ్డకి ఏర్పాటైతుంది. ఇక మా అవ్వ వచ్చింది అట్నా అని అవ్వకి ఎదురు గురుకుతుంది. మొన్నప్పుడు బొక్కడ ముందు కాదే అబ్బోవాదిన తినారైనో అని అవ మీద బిడ్డ వాడి బిడ్డ మీద అవ్వడి ఇక అర్ధగంట సేపు పెడతారు. అర్ధగంట సేపు పెడినాక అవ్వా నేను లేననుకున్నావా అని నీ సంవత్సరం అవుతా రిక్రమ్మా అందుకుండా లేరు. అందరే
సబోదు ముచ్చట రాలి నీ కొరకున్న ఎట్లు పోతేందే నీ అవసరం పోతేందే నేను చాదుకోరా నువ్వు నన్ను కనలేదా అని మెల్లగా బుద్ధులకు ఇచ్చి ఇంటికి తీసుకొచ్చిందిరా ఇక ఇంటికి వచ్చినాక ఇక పాపం చూస్తుంది ఏంది ఇగో మావ రాకరా వచ్చింది ఇగో 100 రూపాయలు ఇస్తానా ఓ పొండిరే పోయ్యా అని 100 రూపాయల నోటు తీసి బాబు చేతులు పెడుతుందిరా ఆ 100 రూపాయల నోటు ఎక్కడ దాతుందో ఎక్కడ దాతుందో నాకు జ్వరం వచ్చిందన్న 100 రూపాయలు నోటు తీయదు నాకు పలిసె పట్టిందన్న 100 రూపాయలు నోటు తీయదు అవ్వచ్చిందన్న 100 రూపాయలు నోటు తీ బయటికి తీస్తే అంత జిలికర జిలికర వాసన వస్తుందిరా 100 రూపాయల నోటు ఆ బోబిడ పనుల దాత్తరు ఈ నాటలు అంత అక్కడనే దాత్తరు ఇక 100 రూపాయలు కొంచెం పోయి ఇక స్కిన్ లెస్ చేసి కిలంత చికెన్ తెస్తారా ఇక చికెన్ తెచ్చే కల్లా ఇక మావ ఇన్ని పూలు చేస్తుంది ఇగో ఇన్ని ముద్దగారలు చేస్తుంది ముద్దగారలు మీరే అనుకున్నారు 50 రూపాయలు తెలగాలు పాడలు తెస్తుంది అవన్నీ తయారు చేసి పెద్దవుని గద్ద కాడ పెడుతుందిరా పెద్దవుని గద్ద కాడ ఎందుకంటే అరుగుజ కూర్చుని పెట్టి మావ దినమైతే నా పోరగాళ్ళు తిరిగిరని ఆ పెద్దవుని గద్ద కాడ పెడుతుంది ఇక ఆ ముసలి గిసుడి దగ్గర మాట్లాడుకుంటూ కూర్చున్నా అనుకో ఎవరికి ఏర్పడకుంటే విస్తుంది ఏం చెప్తాను వేడ నీ ముచ్చరము నీ పోను అచ్చిన కాడ నుంచి ఒక్కటే ముచ్చట అనే ఇగో పెనేసారి వచ్చినప్పుడు మా పెద్దవుని గద్ద మంచుకోలేదా ఇగో ఇప్పుడు కొద్దిగా జరిగినట్టు అనిపిస్తుంది ఇక చూస్తురా పెద్దవుని గది జరుగుతుంది ఈ ముసలిదానికి ఎగరికే సైరా ఎక్కడ బిడ్డా అని మెల్లగా అత్తదిరా చేసిన పరారాలన్నీ చూస్తుంది పెద్దవుని గది ముక్కల ముడ్డు పెడుతుంది 50 రూపాయలు తెలగాలు పడగలుగుతుంది తెచ్చిన చిక్క తింటది చేసిన పూలు తింటది చేసిన ముద్దకర్ర తింటది అవన్నీ తిన్నాక ఓ బిడ్డ బొత్తం చూపినట్టు అయిందేమే ఎవరు వసరే ఈ కళ్ళు నీ కళ్ళు వసరి భాస్కర్ ముసలి తిరుతది 50 రూపాయలు తెలగాలి పాడదా నాకు బొత్తు పదా ఇన్ని పూలు తినక బొత్తు పదా ఇన్ని ముద్దగారు తినక బొత్తు పదా అవకు బొత్తు మీదంటే బిడ్డుకుంటుందా నావా నీకు బొత్తు కూడా ఎట్లా పోతుందేవో నీకు గోళ్ళు ఇచ్చిన ఓదేవోనావా నీకు మందులు ఇచ్చిన ఓదేవోనావా నీకు 70 రూపాయలు 90 వర్షం మంది అయితేనే పోతుంది అబ్బా అని 70 రూపాయలు వచ్చిన 90 తీసుకొచ్చి డిస్పోర్ వస్తే ముసలి కచ్చ కొడుతుందిరా ఉన్న బొక్కలన్నీ నవ్వుతుంది ఉన్న పూలన్నీ తింటది బిడ్డు కొత్త అంగింది అన్నగాలే బర్రత్తాయి బిడ్డలు బాధ్యతాయి అని మెల్లగా ఇంటికి తర్వాత కొట్టు పోతాయి నీ అబ్బా ఇంటికి తర్వాత ఉంటే ఎందుకే ఇంటికి తర్వాత ఉంటే ఎందుకంటే ఇంటి ముందనే ఆడుకుంటా అంటే 5వ 10వ చేతులు పెట్టవలసి వస్తుంది నీ కోపం అంత గక్కడ ఉన్నదా ఇడితే గాని బడికైతే పోదా నేను రాను ఎందుకే నాకు ఏదన్నా కోని ఏం కొని అంటావరా గుండు పరాడం కొని జమ్మికుంటే నాకు బిల్ల పలం కావాలి గంజి పిండారా గుండె పిండారా గుండె పిండారా యాభై పాడుకోవాలి గది కాదే మొన్న మన మారసం కొనియలేదా ఓహో అల్లమరా అబ్బనా కొనిస్తే కంద మమ్మీ కాదు మరేం కాదు ఇగో నన్ను ఇక్కడ ఎత్తుకో బడి గేట్ లాగా తీసుకపో ఆ గేట్ కాడ దించక సార్ దగ్గర రా గురి కత్తిగా నువ్వు ఎంత లేదన్నా 75 కిలోల బరువైన 75 నాలుగు మూలల పత్తి పత్త దొక్కినట్టు నువ్వు ఉన్నావు సీకపారేసిన బొక్కోల నేనైతన్నా నిన్ను నేను మొత్తనానే నాకన్న బిడ్డ మమ్మీ నేను నీ కూర్చున్నా అమ్మ అది కూర్చుంది కనబిడ్డు పత్తి పత్తి అంటారు నువ్వు 4 మూలలు ఒక్క తీరు 75 కిలోలు అంటారు ఎవరన్నా కాంటలు ఎత్త 75 కిలోలు బరాబరు గుమ్మడికాయ ఎంత ఉంటే ఇంత ఉంటుంది తీగ ఎంత ఉంటే ఇంత మరి ఇంత గుమ్మడికాయ తీగ మొత్తలే మొత్తాన్ని ఈ తీగకి కాయ బరువా కాదు మరి నేను నీకు బరువా నా బిడ్డ నీ తోని పెట్టుకుంటే ఈత కొయలు ఇచ్చి ముక్కలు పుచ్చుకున్నట్టు అయిపోతుంది పెట్టుకున్నట్టు అయిపోతాను నిన్ను ఎత్తుకొని ఆ
ఇప్పుడు నల్ల తక్కువనే తెలియకునే వాటి ఇప్పుడు తెలియకుంటాను ఆ పాత ముద్రలకు ఎత్తుకెత్తు ఉల్లిగడ్డలు మొన్న మా బాబమ్మని అయితే మా బాబమ్మని అయితే 70 కిలోలు వస్తాయి మా అమ్మమ్మని అయిపోయింది అమ్మమ్మ జర పదరు నచ్చ సంవత్సరం అయితే ఆ ముక్కలని కలవ మక్కడుపులు కళాకారులకు నేను అపరాధి నేను నిర్వర్తనైతి అమ్మా దులపతి కాత నేను దోషకారణైతి శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాత గౌతమి కోడలు గంభీరవాణి గౌన్ల ఆడబిడ్డ గడసారి మాధుల ఆడబిడ్డ మౌరాలమ్మ నా తల్లి రేణుకాయల్లమ్మ నీకు పాద పాదాన 10,000 తినార్తి రేణుకాయల్లమ్మ జగతి జగతి రావే జగతి మాణిక్యమా అమ్మల్లో పుట్టింది అమ్మ దిగరల్లా కొమ్మల్లో పుట్టింది కొమ్మ దిగరల్లా రారాదు మల్లయ్య రాగాల తెలివో మరి వల్లటి రోజులోపల మరి ఆకుల అటువంటి ఒక్క ఐలవ్వలేదా అని తింట ఉండది తాగుత ఉండదా అని ఇక్కడ దగ్గర అయినా గాని స్త్రీ బోధన మల్లికార్జున కళా బృందాన్ని తీసుకొచ్చి రామ రామ అన్న కీర్తన గావిచ్చే వాళ్ళు మరి కొడుకు బిడ్డలు మనవరాళ్ళు మరి ఎడ్ల రేఖ మరి శ్రీనివాస రెడ్డి అగో చిట్టపల్లి సుధా మరి రమేష్ సూరా రవలి సుధాకరు అగో ముగ్గురు మనవన్లు మన వరాన్లు కలిసి ఆత్మగల్ల అటువంటి ఒక అమ్మ ఇలవ్వలేదా అని అమ్మ పేరు ఎక్కి రామ రామాన్న ఈ కీర్తన గావిచ్చే వాళ్ళకైనా గాని అగో రామ రామ అన్న వాళ్ళకైనా గాని అగో తోల మల్లయ్య తోడై ఉండాలే దాళ్ళ మల్లయ్య దాపై ఉండాలి ఒక్కు వాళ్ళ తీవ్ర వర్ధిల్లు ఉండాలే ఓ రామ నీకు 11 రోజులైతున్నదానే అమ్మా నీ బంగారు ముఖం బండల్ల పాలి ఎత్తివా I love you.
చంద్రదేవి కి సదురు శాస్త్రం నేర్పిస్తానని.